మివాయో శ్రీ విద్య ప్రేక్షకులకి అందరికీ విన్నపం ఎవరైతే మన ఛానల్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో చాలా తొందరగా చూడ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము శని రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము మీ రాశి గురించి శని సెవెంటీన్త్ జనవరి రోజున టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజున మకర రాశిని వదిలేసి కుంభరాశి లోపల వెళ్ళబోతున్నాడు కుంభరాశి శని దేవుని మూల త్రికోణ రాశి కుంభరాశి వైతత్వ రాశి కుంభరాశి స్థిర రాశి అలాగే కుంభరాశి క్షుద్ర రాశి ఈ రాశి లోపల శని దేవుడు వెళ్ళబోతున్నాడు ముప్పై సంవత్సరాల తర్వాత శని సొంత మూల త్రికోణ రాశిలో రావడం వల్ల ఈ రాశి పరివర్తన ప్రభావం ఏదైతే ఉందో కొన్ని రాశిల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి కొందరు రాశిల వారికి దీని గురించి కొద్దిగా ప్రభావం నెగిటివ్ కూడా కనబడుతుంటది ఇక్కడ ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు దేవుగురు బృహస్పతి రవి అలాగే శని రాహుకేతు రాశి పల్లలు ఎప్పుడైతే మీరు చూస్తుంటారో అప్పుడు మరి ముఖ్యంగా మీ జాతకంలో ఈ గ్రహస్థితి ఎలా ఉంది తెలుసుకోవాలి శని దేవుడు జాతకంలో ఎలా ఉన్నాడు దేవుగురు బృహస్పతి జాతకంలో ఎలా ఉన్నాడు రాహుకేతు ఎలా ఉన్నాడు అదే రకంగా రవి జాతకంలో ఏ రకంగా ఉన్నాడో ఏ అవస్థలో ఉన్నాడో ఏ డిగ్రీ వైజ్ లో ఉన్నాడో చూసుకోవాలి అది చూసుకున్న తర్వాతే దీని ఫలాఫలాలు కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి గా నేను చెప్పిన ప్రతి ఒక్క మాట మీ రాశి కోసం ఇలా ఇలాగే ఉంటుందని మీరు ఎప్పుడు ఇది కాకండి ఎందువల్ల అంటే కొన్నిసార్లు మంచి చెప్పినా కూడా మంచి జరగవు చెడు చెప్పినా కూడా చెరుగు చెడు జరగవు అది మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ బట్టి నిర్మితమై ఉంటది ఇప్పుడు రాశి ఫలాలు ఎలా చూసుకోవాలో చాలా మంది చాలా డౌట్స్ ఉంటుంటాయి చంద్ర రాశి ఆధారంగా చూసుకోవాలా లేకపోయినట్లయితే లగ్న ఆధారంగా చూసుకోవాలి తెలుసుకున్నట్లయితే మంత్లీ రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో మంత్లీ ఇయర్లీ ఏవైతే రాశి ఫలాలు ఉంటాయో అవి రెండు చూసుకోవాలి చంద్ర రాశి ఫలాలు అలాగే లగ్న రాశి ఫలంతో కూడా చూసుకోవాలి కానీ మీరు డైలీ రాశి ఫలాలు ఏవైతే చూస్తారో డైలీ రాశి ఫలాలు అవి ముఖ్యంగా చంద్ర రాశి ఆధారంగా చూసుకోవాలి అప్పుడు ముఖ్యంగా లగ్న ఆధారంగా అవసరమైతే రాదు కేవలం అక్కడ చంద్ర రాశిని చూసుకోవాలి కానీ మంత్లీ ఇయర్లీ వీక్లీ చూసేటప్పుడు లగ్న రాశి లగ్న అలాగే రాశి ఈ రెండు ఆధారంగానే రాశి ఫలాలు తెలుసుకోవాలి శని శని పేరు చెప్పగానే చాలా మంది చాలా భయపడుతుంటారు ఎందుకంటే చాలా మంది శని ప్రభావం గురించి అనుభవించారు చాలా చూశారు చాలా తెలుసుకున్నారు చాలా అంటే చాలా తెలుసుకున్న కన్నా కొద్దిగా అనుభవమే చాలా మీ దగ్గర కలిగింది శని పేదవా నుంచి చాలా డబ్బు వాడిని కూడా చేస్తాడు చాలా డబ్బు ఉన్న వారి నుంచి పేదవాడిని కూడా చేయగలుగుతాడు శని దగ్గర చాలా మరి ముఖ్యంగా ఏంటంటే శని పేరిన కానీ ప్రతి ఒక్కరు భయపడితే ఎందుకంటే శని మమ్మల్ని మనల్ని భయపెడతారని శని ఎవరిని నిజంగా భయపెట్టాడు శని తత్వం ఆ రకంగా ఉంది శని తత్వం ఆ రకంగా ఉన్న తర్వాత మనం ఆ తత్వాన్ని చూసి భయపడుతున్నాం మనం కేవలం ఆ తత్వాన్ని భయపడుతున్నాం కానీ శని దేవుని భయపడట్లేదు తెలుసుకోండి మీరు ఒక వ్యక్తికి మనం భయపడుతున్నాం అంటే ముఖ్యంగా ఆ వ్యక్తికి మనం భయపడట్లేదు ఆ వ్యక్తి చేసే పనిని చూసి మనం భయపడుతున్నాం రోడ్ పైన వెళ్ళేటప్పుడు పోలీస్ కనబడలైతే కొద్దిగా జాగ్రత్తగా భయంగానే వెళ్తాం అదే మామూలు వ్యక్తి వెళ్ళిన ఉన్నట్లయితే మనం భయపడం ఎందుకంటే ఆ పోలీస్ ఏవైతే బట్టలు వాళ్ళు చేసే యూనిఫామ్ వాళ్ళు చేసే సర్వీస్ ఏదైతే ఉంటుందో అది చూసుకొని మనం కొద్దిగా భయంగా ఉంటుంటాం అదే రకంగా శని దేవుడు కూడా అదే రకంగా ప్రతి ఒక్క గ్రహాలు వాళ్ళ తత్వానుసారంగా ఫలాఫలాలు చూసుకొని మనం వాళ్ళని భయపడుతుంటాం కొద్దిగా ఇష్టపడుతుంటాం ఈ శని దేవుడు ముఖ్యంగా ఏంటంటే దుఃఖ కారకుడు శని దేవుడు దుఃఖానికి కారకుడు శని దేవుడు రోగానికి కారకుడు శని దేవుడు ఆయు కారకుడు జాతకంలో శని జన్ శని గనక చాలా బలంగా ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు చాలా అంటే చాలా స్ట్రగల్ చేసిన తర్వాత లైఫ్ లా సెటిల్ అవుతారు శనిదేవుడు జాతకంగా జాతకంలో బలంగా ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు పే పదవి పేరు ప్రతిష్ట ఏవైతే ఉన్నాయో ఎల్ల కాలం వీళ్ళ పేరుని గుర్తించుకుంటుంటారు అలాగే అదే రకంగా శనిదేవుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు ఎలాంటి విషయం లోపల తగ్గలు ప్రతి ఒక్క సమయానికి ప్రయత్నంతో పాటు వీళ్ళు ముందుకెళ్తుంటారు కానీ వీళ్ళు ఎప్పుడు తగ్గరు కొన్ని లోపల శని జాతకంలో బలహీనంగా ఉన్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ దగ్గర ఆలస్యం బద్ధకం చేయాలనిపిస్తుంది తర్వాత చూసు చూడాలనిపిస్తుంది తర్వాత ఏం చేయబుద్ధి అవ్వదు ఇలాంటి కండిషన్స్ వీళ్ళతో అవుతుంటాయి లేనిపోని ఆరోపణ జీవితంలో చాలా అవుతుంటాయి సుఖ దుఃఖాల మధ్యలో పని చాలా ఎక్కువ బ్రతుకుతుంటారు బుద్ధి బలాన్ని ఎక్కువ వాడుకోలేరు మనసు పైన ఎక్కువకి నిర్భరమై ఉంటుంటారు ఇంద్రియాల్లో నియంత్రణ వీళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండదు ఇతరుల గురించి ఊరికే ఆలోచించడం ఈ శని జాతకంలో నెగేటివ్ ఉన్నట్లయితే ఇవి ఇలా జరుగుతూనే ఉంటుంటాయి అలాగే తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులతో పాటు కూడా అంత సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఏకాకి వ్యక్తి ఏ రకంగా ఉంటాడో జాతకంలో శని బలహీనంగా ఉన్నట్లయితే వ్యక్తి ఆ రకంగా ఉండి తీరుతాడు ఈ శని రాశి పరివర్తన ప్రభావం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారు ఏళ్ళ శని నుంచి విముక్తి కాబోతున్నారు మరి కొన్ని రాశుల వారు అష్టమ శని అర్ధాష్టమ శని నుంచి విముక్తి కాబోతున్నారు దానివల్ల కొన్ని విషయాల లోపల చాలా బాగానే ఉంటుంది అలాగే శని ముప్పై సంవత్సరాల తర్వాత అంటే ఆలోచించే విషయం ఉంది దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క రాశి గురించి శని ప్రభావం చాలా అద్భుతంగా ఉండబోతుంది కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి కొన్ని నెగిటివ్ కూడా ఉంటాయి ఎందుకంటే గోచరంలో శని స్వరాశిలో ఉండడం వల్ల బాగానే ఉంటుంది కానీ కేవలం శని చూడకూడదు మనం ఇతరుల గ్రహ అవస్థతో కూడా శని ప్రభావం మారుతుంటుంటది తెలుసుకోండి అది కూడా మీరు సింహరాశి సింహరాశి వారికి గనక చూసుకున్నట్లయితే శని దేవుడు రాబోయే రోజుల తర్వాత అంటే సెవెంటీన్త్ జనవరి తర్వాత మీ రాశి నుంచి సప్తమ స్థానంలో గోచరం చేసుకోబోతున్నాడు సింహరాశి వారికి శనిదేవుడు షష్టాధిపతి అలాగే సప్తమాధిపతి ఏమిటి సప్తమ స్థానంలో అలాగే అలాగే దిగ్బరి అవస్థలో శశ మహాపురుష యోగం నిర్మితం జరగబోతుంది ఈ శస మహాపురుష యోగం ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి చాలా అద్భుతంగానే ఉండి తీరాలి కానీ ఏప్రిల్ వరకు కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా మీకు మిమ్మల్ని వెంటాడుతుంటాయి ఏప్రిల్ వరకు కొద్దిగా ప్రాణగండం ఉండే అవకాశం కూడా గట్టిగా ఉండబోతుంది సింహరాశి వారితో పాటు మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నేను మీకోసం భయపడట్లేని చెప్పట్లేదు నిజంగా ఆ రకంగా స్థితి ఉండబోతుంది మీరు కొన్ని విషయాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి అతి చాలా జాగ్రత్తగా ఉండి తీరాల్సి వస్తుంది అనవసరమైన విషయాల నుంచి దూరంగా ఉండాలి చిన్న చిన్న వ్యవహారాల ద్వారా చిన్న చిన్న విషయాలతో పాటు ఎక్కువ కోపం రావడం అలాగే ఈగో పెరిగిపోవడం ద్వేషం ఇతరులతో పట్ల కొద్ది కోపంగా ఉండడం ఇవన్నీ మీతో పాటు రాబోయే రోజుల్లో కొద్ది స్వాభావికంగానే ఉండబోతున్నాయి కానీ దేవగురు బృహస్పతి అష్టమ స్థానంలో పాపకర్తరి యోగం అవ్వడం వల్ల ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి రాబోయే రోజుల్లో ఏప్రిల్ వరకు చాలా అంటే చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు అయితే మీరు చాలా మానుకోనే ఉండి తీరాల్సి వస్తుంది ముందు నుంచి ఏదైనా కోర్టు కేస్ పోలీస్ కేసు ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అక్కడ నుంచి మీరు ఎలాగలాగైనా బయటపడి తీరుతారు కానీ ఏప్రిల్ వరకు ఈ శని మార్పు అవ్వడం వల్ల కొద్దిగా భయం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంటది అది వ్యాపారికంగా కావచ్చు జాబ్ ఉద్యోగస్తులకు కావచ్చు మిగతా ప్రొఫెషనల్స్ వాళ్ళకు కూడా కావచ్చు ఏప్రిల్ తర్వాత పరిస్థితులు మారుతుంటాయి ఇప్పుడు ముఖ్యంగా శని రాశి పరివర్తన అయిన తర్వాత ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మీకోసం ఏ రకంగా ఉంటుంది తెలుసుకుందాం శని సప్తమ స్థానంలో దిగ్బలి అవస్థలో శో రాశి అలాగే మూల త్రికోణ రాశి వైతత్వ రాశి దిగ్బలి ఉండడం వల్ల శనిక్కడ చాలా బలంగా అవుతుంటాడు కానీ సింహరాశి వారికి శని కారకుడు కాదు మార్కేశ్వడు అవుతుంటారు శని సప్తమ స్థానం ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే ఇంతవరకు పెళ్లి అవలేదు పెళ్లి ఖచ్చితంగా అయ్యి తీరుద్ది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ఖచ్చితంగా సింహరాశి వారికి పెళ్లి అయ్యి తీరుద్ది పెళ్లి జరిగి తీరుద్ది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసుకునే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అంటే ఏంటంటే మీరు ఏదైతే డాటా ఇచ్చారో ముందున్న వ్యక్తి డాటా కూడా అదే రకంగా కరెక్ట్ గా ఉంటుందని గ్యారంటీ అయితే మనం అంత అంతవైపు చెప్పుకోలేము ఏదో ఒక రకమే మిమ్మల్ని మోసం చేయడం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మిమ్మల్ని భ్రమించడం ఇలాంటి కండిషన్స్ ఇలాంటి సిచ్యుయేషన్స్ మీతో పాటు వెంటాడుతుంటాయి దాంపత్య జీవితంలో చిన్న చిన్న కలహాలు కొట్లాటలు ఖచ్చితంగా జై అయి తీరుతుంటాయి ముందు నుంచి దాంపత్య జీవితంలో ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ దాంపత్య జీవితంలో చిన్న చిన్న కొట్లాటలతో పాటు కొన్ని కలహాలు మరీ ఎక్కువగానే అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఇంకో విషయం ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్న శనిధుడు ముఖ్యంగా విపరీతంగా ప్రతి కొద్ది ఆకర్షణ ఎక్కువ పెంచుతుంటాడు ఆకర్షణ ఏంటంటే మీరు జెంట్స్ ఉన్నట్లయితే అమ్మాయిల వైపు అమ్మాయిలు అంటే జెంట్స్ వైపు కొద్దిగా ఆకర్షణ మీకు ఎక్కువగానే పెరుగుతుంటుంది దీనివల్ల ఏంటంటే కొద్దిగా చారి చారిత్రక భ్రమణం అయ్యే కూడా అవకాశాలు గట్టిగా ఉండబోతున్నాయి బిజినెస్ బిజినెస్లో కనుక చూసుకున్నది శని ఈ పరివర్తన అవ్వడం వల్ల బిజినెస్ లో కొత్త గుర్తింపు అయితే రాబోతుంది ఒక సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు ఒక అడుగు మురి ముందుకు వేయబోతున్నారు ఒక అడుగు ముందుకు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటు మీ సొంత నిర్ణయాలతో పాటు మీరు కొద్దిగా అడుగులు ముందుకు వేయబోతున్నారు ఈ అడుగు ముందుకు వేయడం వల్ల మీకోసం బాగానే ఉండబోతుంది కొద్దిగా స్టార్టింగ్ సమయం లోపల కొద్దిగా ఇబ్బంది కొద్దిగా బాధ కలుగుద్ది దాని తర్వాత మీకోసం సమయం బాగానే ఉండబోతుంది శని మూడో దృష్టి భాగ్యస్థానంలో ఉండడం వల్ల రాబోయే రోజులు ఆధ్యాత్మిక క్షేత్రంలో చాలా గట్టిగా ఉండబోతున్నారు కొత్త కొత్త వ్యక్తులతో పాటు చాలా గట్టిగా సంబంధాలు కుదరబోతున్నాయి స్పిరిచువల్ లోపల కొత్త కొత్త నాలెడ్జ్ కూడా గెయిన్ చేయబోతున్నారు కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోబోతున్నారు ధర్మ గురువుతో పాటు కలవ కలవబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే శని మూడో దృష్టి భాగ్యస్థానం ఉండడం వల్ల ఆధ్యాత్మిక జీవితంలో కొత్త అడుగు మీకోసం వేయబోతున్నారు ఇది మీకోసం బాగానే ఉండబోతుంది కానీ ఇక్కడ ఏంటంటే నాన్నతో పాటు సంబంధాలు కొద్ది దూరం కనబడబోతున్నాయి నాన్నగారితో పాటు కొద్ది కలహాలు పెరగబోతున్నాయి ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి పెద్దవాళ్ళతో పాటు కొద్ది కలహాలు ఎక్కువగానే ఉండబోతున్నాయి ఆధ్యాత్మిక జీవితంలో రాబోయే రోజులు కొత్త కొత్త సందర్భాలు కూడా కనబడుతుంటాయి కానీ తర్క వితర్కంతో పాటు ఇతరులతో పాటు సంబంధాలు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా దీని గురించి కొద్దిగా ఆలోచించే మీరు అడుగు ముందుకే అండి శని సప్తమ దృష్టి మీ రాశి పైన ఉండడం వల్ల ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను అనేది అహంకార భావన ఏదైతే ఉందో ఇది మీకు కొన్ని విషయాల్లో చాలా పతనంగా తీసుకెళ్తుంటది చాలా అంటే చాలా పతనం వైపు మీకు తీసుకెళ్తుంటది నేను అని వదిలేయాలి నేను అని వదిలేసిన తర్వాతే మీరు ముందుకు తీరుతారు ఎంత వరకు నేను అని అనుకుంటారో అంతవరకు మీరు ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు గుర్తించుకోండి జాగ్రత్తగా ఉండండి ఎందువల్ల అంటే శని సప్తమ దృష్టి మీరు ఆసే ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే అనుకున్న పనులు సమానికైతే ఖచ్చితంగా అవ్వవు మీరు ఏదైతే మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో అది సమానికైతే ఖచ్చితంగా అవ్వవు శని సప్తమ దృష్టి రాహుకేతు సంబంధాలు మీ రాశితో పాటు ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే ద్వేష భావన పెరుగుతుంటది భావన అంటే ఇతరులు చూడగానే కొద్దిగా ఏదో ఒక రకమైన కొద్దిగా గెల్టీ ఫీలింగ్స్ అవుతుంటాయి మనసులో నేనున్న మళ్ళీ ఇంకో రెందుకోని కొద్దిగా ఈ భావన మనసులో వచ్చి తీరుతుంటది ఇలాంటి సిచ్యుయేషన్స్ మీతో పాటు ఎదురవుతుంటే కొద్దిగా మీ పైన కూడా మీకు కంట్రోల్ కూడా అవ్వదు భయం భయం అవుతుంటది కొత్తది మొదలు పెట్టన్నా వద్ద డిసిషన్ తీసుకోవాలన్నా వద్ద ఆరోగ్యంలో కూడా కొద్దిగా దెబ్బలు తింటుంటాడు అంటే ఆరోగ్యం కూడా అంత సరిగా ఉండదు దాంపత్య జీవితంలో కూడా దీని ప్రభావం ఖచ్చితంగా పడితీరుంది మీరు మాట్లాడే మాట చెప్పే విధానం కొద్దిగా అంతా కొద్దిగా మారడం వల్ల కొద్ది దాంపత్య జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి మత భేదాలు అవుతుంటాయి శని టెన్త్ దృష్టి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ భూమి భవనం వాహనంతో పాటు సౌకర్యాలు ఖచ్చితంగా మీరు పొందితీరుతారు రావి రోజుల్లో సింహరాశి వారు ఏంటంటే భౌతిక జీవితంలో చాలా చాలా పెరగబోతున్నాయి ఇల్లు కొనే అవకాశం గట్టిగా ఉండబోతుంది ప్రాపర్టీ కొనే అవకాశం ఉండబోతుంది కొత్త కొత్త వస్తువులు కొనే అవకాశం ఉండబోతుంది భూమి భవనం వాహనం ప్రాపర్టీతో పాటు కొత్త కొత్త సంబంధాలు కూడా పెరుగుతుంటారు కానీ ముఖ్యంగా ఏంటంటే కౌటుంబిక జీవితంలో అమ్మగారి ఆరోగ్యం అంత సక్రమంగా ఉండదు కౌటుంబిక జీవితంలో ఉన్న వ్యక్తులతో పాటు సంబంధాలు అంత సరిగ్గా ఉండవు ఇంట్లో ఏదో ఒక విషయం గురించి కొద్దిగా భయం ఇంట్లో ఏదో ఒక విషయం గురించి కొద్దిగా ఏదో ఒక నెగటివ్ ఫీలింగ్స్ మనసులో వస్తుంటాయి అసలు నేను ఏదైనా చేశానా చేయలేదా వాళ్ళతో పాటు సరిగ్గా ఉంటున్నా ఉండలేనా ఇవన్నీ సిచ్యువేషన్స్ మీతో వస్తుంటాయి మీ ఇష్టాలు ఏంటి ఏంటి మీ గురించి మీకే సరిగ్గా తెలిసి రాదు అంటే ఒక రకంగా ఏంటంటే మీరు ఏం చేయాలి కూడా మీకు కొన్ని కొన్ని విషయాల పల రాబో రోజులో తెలిసి రాదు ఒక వ్యక్తి సహకారం ఖచ్చితంగా మీకు అవసరం దానివల్ల ఏంటంటే మీరు కొన్ని విషయాలు భ్రమితులు అవుతుంటారు అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు సమయం ఇలానే గడిచిపోతుంది కానీ నేను మాత్రం ఇంకేం చేయలేదు ఇలాంటి భావనలు మనసులో వస్తుంటాయి చూడండి సింహరాశి వారికి ఒక విషయం ఏంటంటే మాము మామూలుగా చెప్పే ప్రతి ఒక్క కామన్ విషయం ఏంటంటే సింహరాశి వారు కొద్దిగా రాజతత్వ రాశి వీళ్ళు ఎక్కడున్నా కొద్దిగా నేను ఈ భావనతోటే ఉంటుంటారు కలిసిమెలిచి ఉంటుంటారు కానీ కొన్ని విషయాల లోపల ఆ యాక్టర్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో గా బయట కనబడుతుంటుంది సపోజ్ సింహరాశి వారు ముఖ్యంగా ఏంటంటే దశ అంతర్దశ సరిగ్గా ఉన్నట్లయితే ఈ శని ప్రభావం మీకోసం చాలా బాగుంటుంది దశ అంతర్దశ గోచరంలో మీ జాతకంలో సరిగ్గా అయితే కొన్ని మానసిక ఆందోళనలు కొద్దిగా కుటుంబం నుంచి దూరం కావడం దాంపత్య జీవితం విడిపోవడం ఇలాంటి సంఘటనలు అవుతుంటాయి ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా మీ ఆవిడ అనారోగ్యం కలిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఎక్కువనే ఉండబోతున్నాయి ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రతి నెల ప్రభావం వేరే వేరేలా ఉంటుంటుంది నేను ప్రతి నెల మీకు కొన్ని కొన్ని ఇండికేషన్ ఇస్తూనే ఉంటుంటాను అప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోండి చెప్పిన పరిహారాలు ఏంటంటే నేను లో ఒక వీడియో చెప్పాను ఆ వీడియో లోపల చూడండి సింహరాశి వారికి ఈ వార్షిక పరిహారాలు ఏం చేయాలి అది చేయండి బాగుంటారు ఈ గోచర పరిణామం మీ కనుక చూసుకోవాలైతే సింహరాశి వారికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగా చెప్పుకోవచ్చు కొద్దిగా మీ పైన మీరే ఎక్కువ కంట్రోల్ చేయలేకపోతుంటారు శ్రీమాత్రేనమా